జగతిని జాగృతం చేసే దివ్య వెలుగుల దీపావళి వచ్చేసింది అయితే మరి కాలుష్యం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు మాత్రం మరి దీపావళి పండుగను జరుపుకోకూడదనేటటువంటి ఆదేశాలు జారీ చేసింది అయితే ఆ తర్వాత దీపావళి పండుగ వచ్చేసేంత వరకు కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తారు మరి సుప్రీంకోర్టుకు కేసు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు మాత్రం ఎక్కడైతే ఏ ఏ పట్టణాల్లో అయితే కాలుష్యం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలు మినహాయించి మరి వేరే ప్రాంతాల్లో దీపావళిని సాధారణంగానే జరుపుకోవచ్చని తెలిపింది ప్రస్తుతం మనం భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి టపాసుల దుకాణాల వద్ద ఉన్నాము మరి వారికి గిరాకీ ఏ విధంగా ఉంది టపాసులకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకుందాం గిరాకీలా ఉందో అన్న చెప్పండి ఏ విధంగా ఉంది మీ గిరాకీ ఇక్కడ ఇక్కడ సాధారణంగా అయితే ఇంతకుముందు మనకు రెగ్యులర్గా చాలా పదిహేను షాపులు పడేది అయితే ఈసారి ఇరవై ఒక్క షాపు అయింది భూపాలపల్లి గ్రౌండ్లో హైకోర్టు తీర్పు ప్రకారంగా ఇచ్చిన ప్రకారం చాలా డిస్టర్బ్ అయింది మాకు లైసెన్సులు ఇస్తా అని ఫస్ట్ అన్నీ ఆన్లైన్లో లింక్అప్ పెట్టి అన్నీ కట్టుకున్న తర్వాత మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హైకోర్టు తీర్పు బ్యాన్ చేయమని వచ్చిందని మమ్మల్ని డిస్టర్బ్ అయింది మేము చాలా నష్టపోయినాం తర్వాత కూడా నిన్న ఒక్కరోజు కొంచెం హండ్రెడ్ పర్సెంట్ అయ్యే గిరాకీ ఫిఫ్టీ పర్సెంట్ వరకే జరిగింది మార్కెట్లో చాలామంది నష్టపోయారు చాలామంది స్టాకు ఉన్నది కాబట్టి కొద్దిగా మాకు ముందు వెసులుబాటుగా చెప్తే మేము కూడా స్టాక్ కూడా తెచ్చుకోకపోదాం కాబట్టి తెచ్చుకున్న స్టాక్ను ఏదో విధంగా అమ్మాలని ఒకరోజు మాకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి కొద్దిగా ధైర్యం వచ్చి మళ్ళీ నిన్న కంటిన్యూ చేయడం వల్ల కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ రాగి మాకు జరిగింది ఇవాళ ఏమన్నా మళ్ళీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అన్న అయితే కొంచెం పడతాం మాకు కూడా వచ్చిన లాభాలు కూడా రాకున్నా పర్వాలేదు కానీ ఈ కరోనా సమయంలో కూడా మాస్కులు ధరించి అన్ని విధాలుగా శానిటైజర్ కాకుండా ఇక్కడ ఉండద్దు కాబట్టి వాటర్ ఫెసిలిటీసు పబ్లిక్ కూడా ఇబ్బంది కాకుండా డిస్టెన్స్ పాటించి చాలా దూరంలో వేసినాం షెడ్లన్నీ అన్ని వసతులు కల్పించినా కూడా మాకు ప్రాబ్లమ్స్ ఏర్పడేట్లా చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇవాళ ఒక్కరోజు మాకు కొద్దిగా గిరాకీ అయితే కొద్దిగా వెసులుబాటు అవుతాం చాలామంది ప్రభుత్వము మమ్మల్లా కొంచెం ఆదుకోవాలనో లేకపోతే చాలామందికి కొద్దిగా ధైర్యంగా మాకు కొంచెం సమయం కేటాయించాలని కేటాయించాలని అనుకుంటున్నాం కోరుతున్నాం కాబట్టి మనకు ఏంటి ఏంటంటే సార్ మాకు ముందు జాగ్రత్తగా ఒక వారం ముందు ఈ లింక్అప్ పెట్టగా మమ్మల్ని పర్మిషన్ తీసుకోకపోతే మేము తీసుకోకపోదు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అయింది బాగా చాలామంది ఇబ్బందులల్లోనే ఉన్నారు మొత్తానికి అంటే ఇప్పటివరకు యాభై శాతం మీరు అమ్మకాలు జరిపినట్లు చెప్తున్నారు కదా మరి గతేడాది దీపావళికి సంబంధించి దీపావళి రోజు అంటే స్టాక్ అంతా అయిపోయేది అప్పుడు గతేడాది మాత్రం కరోనా లేదు కాబట్టి చాలామందికి తక్కువ షాపులు ఉండేది మొత్తం స్టాక్ కూడా అయిపోయేది ఈసారి మాత్రం ఫిఫ్టీ పర్సెంటే ఆ ముడు పోయింది ఫిఫ్టీ పర్సెంట్ మిగిలింది అంటే షాపులకు సంబంధించి అప్పుడు ఎంతమంది పెట్టారో మళ్ళీ అంతమంది పెట్టారు లేకపోతే ఏమైనా తగ్గారు ఇంక కొంతమంది ఎక్కువగా వచ్చారు ఒక ఐదు షాపులు ఎక్కువైనాయి ఇక్కడ భూపాల్ ఇంతకుముందు ఫిఫ్టీన్ షాప్స్ అయితే ఇలా ట్వంటీ వన్ అయినా మీరు ఎంత స్టాక్ తెచ్చారు వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా తీసుకొచ్చినాం వేరే వాళ్ళు టూ ల్యాక్స్ తెచ్చారు వాళ్ళు కొందరు సెవెంటీ ఫైవ్ థౌసండ్ తెచ్చారు కొందరు టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా తెచ్చిన వాళ్ళు ఉన్నారు ఫైవ్ ల్యాక్స్ కానీ ఈ టూ ల్యాక్స్ కానీ తెచ్చిన వాళ్ళకు చాలా ఎఫెక్ట్ పడ్డది నష్టం పడ్డది ఎందుకంటే మొత్తం అమ్ముడు పోదు కదా సార్ మరి స్టాక్ను చేయొచ్చు చాలా దానికి టైం ఉంటుంది ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కాబట్టి చేయవచ్చు కానీ దాంట్లో కొన్ని స్టోరేజ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది దాంతో చాలా మందికి డబ్బుల విషయంలో కూడా మనీ రూపకం కూడా ఇబ్బంది పడతారు మొత్తానికి టపాసులకు సంబంధించి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అంటున్నారు కదా సాధారణంగా ఎక్స్పైరీ డేట్ వరకు ఉంటుంది ఎక్స్పైరీ డేట్ చాలా ఉంటుంది సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది దాన్ని మేము కూడా స్టోరేజ్ చేయాలంటే మా సేటు వాళ్ళు హోల్సేల్గా ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా అవసరమైతే ఒక వెహికల్ మాట్లాడుకొని మేము దాన్ని వాళ్ళ దగ్గర గోదాంలో అవుట్స్ అవుట్స్కట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళ స్టోరేజ్ని పెట్టి మళ్ళీ మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పట్టుకొచ్చుకుంటాం దాన్ని మేము మళ్ళీ యూజ్ చేస్తాం ప్రాబ్లం ఏమి ఉండదు దాని ద్వారా అసలు ప్యాకేజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమే ఉండదు మొత్తానికి ఎక్స్పైర్ డేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిల్వ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది అయితే నిల్వ చేసుకోవడానికి సంబంధించి ఇబ్బంది కూడా ఉంది అంటున్నారు మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు గోదాములు ఉంటాయి కాబట్టి నిల్వ చేసుకుంటాం సార్ మేము అక్కడ కాబట్టి మా హోల్సేల్ రేట్లు వాళ్ళు ఇచ్చారు కదా వాళ్ళ గోదామ్స్ పెద్దగా ఉంటాయి భారీ ఎత్తున ఉంటాయి కాబట్టి అక్కడికి ఒక ట్రాలీలో తీసుకెళ్ళి స్టోరేజ్ చేస్తాం ఓకే మొత్తానికి ఈరోజే దీపావళి కాబట్టి సాయంత్రం వరకు స్టాక్ అయిపోతుంది అనేటటువంటి ఆశ ఏమైనా ఉందా కొద్దిగా నమ్మకం ఉంది పోతుందని కొద్దిగా పోకపోతే మాత్రం కొంచెం ప్రాబ్లం ఏర్పడుతుంది మనతో పాటు కొంతమంది కస్టమర్స్ కూడా ఇక్కడ ఉన్నారు కొనుగోలు చేయడానికి వచ్చారు వారితో పాటు కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎటువంటి టపాసులు కొనుగోలు చేశారు మీరు యాక్చువల్గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రీన్ కాకర్స్ అడిగి తీసుకుంటున్నాం కాకపోతే వీళ్ళు లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ థౌసండ్ నేను పర్చేజ్ చేసిన ఇప్పుడు వచ్చేసి ఆరు వేలకు అందులో ఫిఫ్టీ పర్సెంట్ కాదు కదా అంటే మనీ వచ్చేసి ఎక్కువైపోయింది క్వాంటిటీ తక్కువ వచ్చినాయి ఏందనంటే వీళ్ళకి లాస్ట్ మినిట్లో పర్మిషన్ రావడం అని స్టాక్ అంతా మునిగిపోతుందని ఇక వచ్చిన కస్టమర్ మాత్రం కొంచెం రుద్దుతున్నారు అది మాత్రం వాస్తవం కాకపోతే గ్రీన్ క్రాకర్స్ అవే సెలెక్ట్ చేసుకుని అవే తీసుకుంటున్నాం కాకపోతే కొనడం మాత్రం తగ్గిచ్చాం కరోనా కావచ్చు రేట్లు కావచ్చు గ్రీన్ క్రాకర్స్ అవైలబిలిటీ కావచ్చు అనుకున్న బ్రాండ్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర ఉన్నాయి మాకు ఇచ్చారు తీసుకుంటున్నాను అంతే ముఖ్యంగా కరోనా ప్రభావంతో మరి కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి అని చెప్తున్నారు కదా మరి దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా యాక్చువల్గా అంటే గవర్నమెంట్ చెప్తున్నది అందరూ చెప్తున్నారు ఎన్విరాన్మెంట్ పాడు కావద్దని దానికోసం గ్రీన్ క్రాకర్స్ వీలైతే స్ప్రెడ్స్ పిల్లలు దూరంగా ఉండడం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం దాన్ని అయితే పాటిస్తున్నాం అంటే ముఖ్యంగా అంటే సురక్షితంగా బాంబులు కాల్చే విధానానికి సంబంధించి అంటే మీకు ఏం తెలుసు నేనైతే బాంబులు కాల్చాను సౌండ్ అసలేమం దూరం ఉండే కాలుస్తాం ముందస్తు సమాచారం లేని కారణంగా తమకు సంబంధించినటువంటి దుకాణదారులకు సంబంధించి ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు అదే విధంగా మరి గిరాకీ కూడా గతేడాదితో పోలిస్తే ఈసారి మాత్రం చాలా తక్కువగా ఉందని వారు చెప్తున్నారు ఇప్పటికే దీపావళి రోజు మరి స్టాక్ అంతా కూడా అయిపోయేది కానీ మరి ఈసారి మాత్రం ఇంకా అయిపోలేదని సగం స్టాక్ మాత్రమే ఇంకా మిగిలి ఉందని వారు చెప్తున్నారు మరి దీపావళికి సంబంధించి మరి పూర్తిస్థాయిలో మరి స్టాక్ అమ్ముకుపోకపోతే తమకు నష్టం వాటిలేటటువంటి అవకాశం ఉందని వారు చెబుతున్నారు భూపాలపల్లి పట్టణం నుంచి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో సమీర్ ఆర్బీ న్యూస్